తాగునీటి సరఫరా, మత్స్యశాఖ, విద్య, వైద్యం, పరిశ్రమలు తదితర అంశాలపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రులు. అనంతరం సభను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు స్పీకర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో పలు అంశాలను చర్చించారు. క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపుపై అడిగిన ప్రశ్నకు 18,000 నుంచి 27,000కు పెంచుతున్నట్టు తెలిపారు మంత్రి కడియం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,687 మంది జూనియర్ లెక్చరర్స్ కు ఉపయోగపడే విధంగా మొన్న 24 డిసెంబర్ 2016 GO 409 ద్వారా వాళ్ళ రెమ్యునరేషన్ను 18,000 నుంచి 27,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి పోచారం. 4 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులకు అగ్రికల్చర్ కాలేజీలో ఎంత పర్సెంట్ ఇస్తారు అధ్యక్ష? వారికి అగ్రికల్చర్ కాలేజీలో 15% సీట్లు పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకు కేటాయిస్తాం అధ్యక్ష. అంటే నంబర్ చెప్పాలంటే 47 సీట్స్ వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష. చిన్న పరిశ్రమలపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. ఖాయిలాపడ్డ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి చేయూతనిస్తామన్నారు ఆయన. ఈ చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమల నుంచే వస్తాయి అధ్యక్ష. దాదాపు 70-75% ఉద్యోగాలు ఈ రంగం నుంచే వస్తాయి. మరి వాటిని డెఫినెట్గా కొత్తగా పెద్ద పరిశ్రమల్ని ఆహ్వానించే క్రమంలో ఈ చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కొత్త బిజినెస్కి ఇచ్చే రాయితీలు, కొత్త పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని వీరికి కూడా అందజేసినప్పుడే లాభం జరుగుతుంది, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచగలుగుతామన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది అధ్యక్ష. తీసుకొని ఈ కాన్సెప్ట్ను కేంద్ర MSME మంత్రి గారు కలరాజ్ మిశ్రా గారి దగ్గరికి ప్రత్యేకంగా నేను వెళ్ళి వారికి వివరించినప్పుడు వారు అభినందించారు. మంచి కాన్సెప్టు మా MSME ఇండస్ట్రీ నుంచి కూడా, డిపార్ట్మెంట్ నుంచి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తప్పకుండా సహకరిస్తాము. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఒక పైలట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి వారు కూడా అభినందించడం జరిగింది. ఐకేపీ ఉపాధి హామీ సిబ్బందికి వేతనాల పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నకి దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత వేతనాలను ఇస్తున్నామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అంటే వాళ్ళు డిమాండ్ చేసిన దానికంటే కూడా ఇలా ఎక్కువగానే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి పెద్ద మనసుతోటి వీళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇతర ఎంప్లాయీస్, APOలు కావచ్చు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, APDs కావచ్చు, ఇలా వివిధ రకాల 15 రకాల ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళ జీతాలు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. 24,000 నుంచి 31,000, అట్లాగే ఈసీ తీసుకుంటే 27,000 నుంచి 34,000, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటే 15,000 నుంచి 19,000. అంటే ఈ విధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా, ఇక్కడే కాదు అధ్యక్ష, భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఎవరు పెంచని విధంగా. అనంతరం శాసనసభ సమావేశాలను జనవరి 3కు వాయిదా వేశారు స్పీకర్. ది హౌస్ ఇస్ అర్జెంట్ టు మీట్ అగైన్ ఎట్ 10 AM ఆన్ ట్యూస్డే ది 3rd జనవరి 2017.